నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. వీడియో పోస్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది, కానీ నేను తీసింది ఎర్లీ మార్నింగ్. అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదనుకోండి, సూర్యుడు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. నా బ్లాక్ కాఫీ కప్తో నేను పైకి వచ్చేసాను. ఆ తోటలో ఆ పూల మధ్య నుంచి ఆ సూర్యుడిని చూడటం, ఒక్క 10 నిమిషాలైనా నా కోసం నేను నా నేస్తాల మధ్య గడపడం నాకు చాలా ఇష్టం అన్నమాట. కొంచెం టైం ఉంటే అక్కడే జపం చేసుకుంటూ ఉంటాను. సరే, ఇవాళ చాలా మంచి వంకాయలు, టమాటోలు ఉన్నాయండి, అవి కోసుకున్నామని పైకి వచ్చానన్నమాట. ఇవాళ అంటే పైకి వస్తూ అవి కూడా కొద్దామనుకున్నాను. నిన్న ఈవినింగ్ వాకింగ్ చేసినప్పుడు అన్నీ చక్కగా హార్వెస్ట్కి వచ్చాయనిపించింది. చక్కగా వాటన్నింటినీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక కాఫీ అయిపోయింది నాది. ఇంకా మొత్తం చాలా గుత్తులు 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 గుత్తులుగా కాసాయన్నమాట. టమాటాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కోసుకున్నాను. యాక్చువల్గా టమాటాలు ఈవినింగ్ మా సుబ్బారావు కోసాడండి. మధ్య మధ్యలో ఆ కాఫీ కప్తో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి ఆ సూర్యుడిని చూడడం, ఒక పిక్ తీసుకోవడం, ఇలా సాగింది ఆ రోజంతా. కొద్దిగా లీజర్గా ఉంటే ఆ మార్నింగ్ నేను అలా ఎంజాయ్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. ఎన్నో రోజుల బడలిక అంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగు, అలాగే సన్సెట్, నాకు ఆ టెరెస్ మీద చాలా ఇష్టం అన్నమాట అండి. సూర్యోదయం, సూర్యాస్తమయాలు, ఆ మొక్కల మధ్యన ఏదో అది నా ప్రపంచం, ఇదే నా ప్రపంచం అనిపిస్తుంది అన్నమాట. ఇవి నేను ఎలా పెడితే అలా ఉంటాయి, నేను ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, ఏ మొక్క పెడితే ఆ మొక్క వస్తుంది, అలా అంటే పూర్తిగా నా ఇష్టంతో పెంచుకునే నా సామ్రాజ్యం అండి ఇది. ఈ గ్రీన్ వంకాయలు కూడా చాలా బాగా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. చక్కగా నూనె వంకాయ అయితే చాలా బాగుంటుంది అంటారు దేవసేన గారు. సరే, అది చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడ ఇచ్చేటప్పుడు ఈ వంకాయ నూనె వంకాయ చాలా బాగుంటుంది వల్లి అన్నారు, కాబట్టి అదంతా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఇది విజయవాడ వంకాయ, మా సునీత ఇచ్చింది, మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇవి కూడా చాలా గుత్తులు గుత్తులుగా కాసింది. చూడండి, మనం ఒక చెట్టుని ఇచ్చామనుకోండి, ఎన్నో కూరగాయలని, ఎన్నో పళ్ళని, ఎన్నో పూలని ఇచ్చినట్టే కదా. అదే నా వాళ్ళ తోటలో కాసిన వంకాయలు ఒక కేజీ పంపించినా నాకు ఆ పూటతో అయిపోతుంది. కానీ అదే ఒక్క విత్తనం పంపించడం వలన నాకు ఎన్ని మొక్కలు వచ్చాయి చూసారా? ఇక్కడ చూస్తుంది మీరు, ఇది గోవర్ధనం అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఒక్క పువ్వైనా సరే, అది అటువైపుగా ఉంది కానీ ఇటువైపుగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సువాసన, ఆ ఫ్రాగ్రెన్స్ మనకి అటు ఇటు తిరుగుతుంటే వస్తుందన్నమాట. మల్లె చెట్టు నేను రిపోర్ట్ చేశాను. యాక్చువల్గా అవన్నీ తీద్దాం అనుకున్నానండి. అంత పనిలో ఏదో మర్చిపోతూ ఉంటాను ఎప్పుడు వీడియోస్ తీయడం. ఇదేమో బొడ్డు మల్లె అన్నమాట. అంతా ఎండిపోయినట్టు అయిపోయింది, కానీ నేనున్నాను అనుకుంటే చిగురు పెట్టి వచ్చేసిందండి. ఆ ఉన్నానతో పాటు 4 మొగ్గలు కూడా తీసుకొచ్చింది. అంతవరకు నేను అయ్యో చెట్టు పోయింది అన్న బాధపడుతున్నాను కదా, ఆ చిగురు రావడంతో పాటు మొగ్గలు వచ్చేసరికి చాలా ఆనందం అనిపించింది. ఇదిగోండి, గజ నిమ్మకాయ అన్నమాట. ఇది చగ్గుత్తులు గుత్తులుగా కాస్తుంది. దానికేమో కాకర తీగా అల్లుకుపోయింది. తిద్దామంటే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. సరే, దాని ఇష్టంగా అది పెరిగింది, ఇది ఇష్టంగా అట్టే పెట్టుకుంది. మధ్యలో నేను ఎవరిని చెప్పండి, కొన్ని కొన్ని మనం ఏవో పందిరి వేయాలి అలా కూడా లేకుండా చక్కగా ఒకటి సంరక్షణలో ఇంకొకటి పెరిగిపోతున్నట్టుగా పెరుగుతాయి కదా, గమ్మత్తుగా ఉంటాయి ఒక్కోసారి మనం అలా ఆలోచిస్తే. ఇది సపోటా, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకసారి సూర్యుడిని చూసుకోవడం. ఏంటో ఈ కెమెరా నా కన్ను అయిపోయింది అనిపించింది వాళ్ళు అయితే. ఇక్కడ వంకాయలు కొద్దిగా తెల్లబడుతున్నాయి కదా, కొద్దిగా తెల్లబడిన వంకాయలను అట్టే పెట్టేద్దాం అనుకుంటున్నానండి. మాకు విజయవాడలో పసుపు వంకాయలు దొరుకుతాయి, అంటే పండు వంకాయలు పచ్చడికి ఇక్కడ దొరకవండి మా కాకినాడలో. సో నేను అదా, ఇది నాకు
నా మేడు సింహాచలం ఉండేది. మీ పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. తను నాకు తీసుకొచ్చిన గులాబీ మొక్క. నా మొక్కలు పిచ్చి చూసి, అమ్మగారిని మీకు ఒక మంచి మొక్క తీసుకొస్తాను అని చెప్పి ఆ గులాబీ మొక్క తెచ్చిందండి. ఇప్పటికీ చక్కగా పూలు పూస్తుంది. పూసిన ప్రతిసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఇది పక్షి తీసుకొచ్చి వేసిన జామ చెట్టు అండి. ఎంత బాగా వచ్చేసిందో అన్నమాట. అలాగే దానిమ్మ చెట్టు కూడా బాగా పూతుంది. సరే, అన్నిటినీ పలకరించి అన్నిటినీ తడిమేసుకుంటూ ఒక్కసారి కలయి తిరుగుతూ ఒక చేత్తో కాఫీ కప్ పట్టుకుని అప్పుడప్పుడు ఫోన్ కూడా పట్టుకుని తీసుకుంటూ తిరిగానన్నమాట. పూలు కూడా చాలా బాగా ఉన్నాయండి ఇవాళ. యాక్చువల్గా ఇవాళ సోమవారం, సో నేను ఆ తెల్ల పూలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఎక్కువగా తెల్లవాటికి ప్రిఫర్ చేస్తాను ఇవాళ. అన్నీ కోసుకుంటాను కానీ ఎక్కువగా తెల్లటి పూలని వాడతానమాట. మీకు ఈ విషయం గురించి మరొకసారి చెప్తాను వివరంగా. ఇదిగోండి వంకాయలు గుత్తులు గుత్తులుగా. అసలు చూస్తుంటేనే అబ్బా ఎంత దాచుకుంటుందో అనమాట ఆ మొక్క. ఎక్కడున్నాయో వెతుక్కుంటూ ఉండాలి ఒక్కొక్కసారి మనం. ఆ పక్కన మీకు చిన్న కుక్కర్లో కనబడుతుంది చూడండి, అది ఎగ్ ఆయిల్ అనమాట. మొన్న ఏదో డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ మిగిలిపోయింది. ఆయిల్ని తెచ్చేసుకుని కొద్దిగా ఎగ్ కూడా దాంట్లో బీట్ చేసుకుని పైకి తెచ్చేసాను. ఒకసారి దాన్ని కూడా పోసేసుకుంటానమాట తర్వాత. ఒక్క గంట గంటన్నర వరకు నాకు పని వేయలేదన్నమాట మార్నింగ్ ఇవాళ. అందుకని నా ఇష్టం వచ్చినంతసేపు చక్కగా పైన టెరస్ని తిరిగేద్దాం అనుకుని వచ్చాను. ఇప్పుడిప్పుడే వస్తున్న మల్లెపూలండి. ఆ ఒకటి రెండు మూడు పూలు కొయ్యబుద్ది కాదు, కానీ పూర్తిగా విడిలిపోయాయి కదా అవి నిన్నటివి అనుకుంటా. అయినా సరే మంచి వాసన వస్తుంది చూడండి. మట్టి మార్చాను కదా, ఆ చుట్టూ తోటకూర దాని అంతటదే వచ్చేసింది. ఇక్కడ నిన్న ఈవినింగ్ మా సుబ్బారావు కోసాడు టమాటోలు అన్నాను కదా, ఆ చూడండి ఆ కార్నర్లో గుత్తుంది అని చెప్పాను కానీ మర్చిపోయాడు మా సుబ్బారావు. నేను మీకు చూపించాలనేమో ఉంచినట్టు అయిపోయింది. సరే వాటిని కూడా తీసేసుకున్నాను. ఈవినింగ్ అనమాట టమాటోలు కోసేస్తుంటే సుబ్బారావు వీడియో తీయాలి నేను అని చెప్పాను. అప్పటికే కోసేసాడు. సరే అందుకనే వంకాయలు ఉంచేసామన్నమాట మీకు చూపించాలని. ఇదిగోండి ఇది లవంగం చిక్కుడు, మళ్ళీ పడి వచ్చేసింది. లాస్ట్ ఇయర్ పెట్టుకున్నదే. ఇంకో రెండు మూడు విత్తనాలు అలా లాస్ట్లో ఉంటే ఆ కొమ్మకి అది తీసేటప్పుడు జస్ట్ మళ్ళీ వేసేసి కొమ్మ ఎండిపోయిన చెట్టు తీశాను. చక్కగా వచ్చేసిందండి. మరి ఎండాకాలం వస్తుందో రాదో. ఈ దానిమ్మ చెట్టుకి మా సుబ్బారావు నైపుణ్యం అని చెప్పి ఒక బుట్ట కట్టాను, గుర్తుందా మీకు? దాన్ని చూసి మా బాబాయ్ గారు ఒక ఆయన ఫోన్ చేసి, అమ్మ ఎందుకు చక్కగా బట్ట కట్టేసి అని చెప్పారనమాట. సో నేను అలాగా శారీ పీసెస్ తీసుకొచ్చి కట్టేశానమాట. ఎంతో తేలిగ్గా అయిపోయేదానికి కొన్ని కొన్నిసారి క్రిటికల్ చేసుకుంటాం అనిపిస్తుంది అనమాట. చూడండి మన చక్కగా తెల్ల శంకు పూలు. ఇవాళ వైట్ పూలు కదండి, అందుకని అవి కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను. చక్కగా అల్లేసుకుందండి. ఏది చెప్తున్నాను కదా, పక్కన ఉన్నవి వాటి నేస్తాలు కదా అల్లుకుపోయి చక్కగా భుజాలు భుజాల మీద చేసుకుని తిరుగుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంటాయి అన్నమాట నాకు. ఇక్కడ మొన్న తీసుకొచ్చిన పింక్ కలర్ ముద్ద శంకు పూలు కూడా వస్తున్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఒకటి రెండు వచ్చినప్పుడు కొయ్యననుకోండి, అలాగే అట్టు పెట్టేసి రెండోదో మూడోదో కోసి ముందుగా కృష్ణుడు పెట్టేస్తూ ఉంటాను అక్కడే టెరస్ మీదే. తర్వాత కింద కృష్ణుడికి తర్వాత తీసుకెళ్తాను అనమాట. ఇన్న వనమాలి కదండి అందుకని. సరే ఈ వంకాయలు కూడా అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ టబ్లో ఉన్న ముందు తోటకూర అంతా కూడా ముందు ఒకరోజు తీసేసానండి. అలాగే చిక్కుడు పాదు కూడా తీసేస్తూ కొద్దిగా రెండు చిక్కుడు ఉంటే దాంట్లో గుచ్చేసాను విత్తనాలు, అవి కూడా వచ్చేసాయి. సమ్మర్లో చిక్కుడు రాదు అంటారు కానీ మార్కెట్లో ఏమో చిక్కుడు కనపడుతూ ఉంటుంది. అయ్యే ఈసారి చూద్దాము సమ్మర్లో ఎందుకు రాదో చూద్దాము అని పెట్టాను. బాగా రాకపోయినా ఇది మొక్క చిక్కుడే కదండి వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ దాక్కుని ఉంది చూసారా, ఇది చెమ్మకాయ అండి. అది కూడా పూలు వచ్చాయి, చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిందెలు కూడా వచ్చాయి. అదిగోండి చూడండి బుజ్జి పింద ఎంత బాగుందో. అది పెద్ద అయ్యేసరికి నేను చిన్నప్పుడు నాన్నగారు చెమ్మకాయలు కోస్తుంటే అది వామ్ బిస్కెట్ టైప్లో ఉండేదండి, చిన్న ముక్క కొయ్యగానే తరగంగానే అనమాట.
దాన్ని బిస్కెట్ కూర అంటూ ఉండేదాన్ని నేను. అప్పటి రోజులు అవి వేరు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, దాని ఇష్టం వచ్చినట్లుగా పిల్లరికి అంతా పాకేసి పై వరకు వెళ్ళిపోయి ఆ సీలింగ్ని కూడా టచ్ చేసేసింది. నా మాటల్లో పడి సూర్యుడు కొంచెం సూర్యుడు అనిపిస్తున్నాడు. అప్పుడే ఎండలు మళ్ళీ ముదిరిపోతున్నట్టున్నాయండి, ఈసారి ఎండలు ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. అదిగోండి ఆ పక్షి చూసారా, అక్కడ వచ్చి ఇది నా సామ్రాజ్యం, ఇది నా అడ్డ, నువ్వెందుకు వచ్చావు అన్నట్టు అరుస్తూ ఉంటుంది అన్నమాట అది. సరే ఇవన్నీ ఒక్కసారి వీటినన్నింటిని కూడా అటువైపు ఉన్న మొక్కల్ని కూడా పలకరించేసేసి వెళ్దామని అలా వచ్చాను. ఆ ట్రిల్కి పాకినవి అవన్నీ కూడా మార్నింగేనండి, అప్పుడప్పుడే పూస్తాయి కదా, అవి ఎంత బాగుంటాయో అన్నమాట. ఇక్కడున్న ఈ నీలాల పూలు కూడా చిన్న చిన్ని నక్షత్రాలు లాగా ఉంటాయండి పూలు, ఎంత బాగుంటాయో అన్నమాట. అది నిజంగా కొద్దిగా విడిగా ఉండుంటే ఇంకా బాగుండేది. నేను అక్కడ ఎక్కించాను, పర్లేదు. నా నీలి చంద్రుడి చుట్టూ నీలాలు కన్నయ్యకి బాగా అల్లుకున్నాయి కదా, చాలా బాగా అల్లుకున్నాయి. అలాగే ఇక్కడ నల్లేరు కూడా బాగా అల్లుకుందండి, ఇది చాలా మంచిది. దీని గురించి మరొకసారి చెప్తాను మీకు. నీలం శంకు పూలు, ఆ కృష్ణుడు చుట్టూ నేను నీలం పూలు ఉండేటట్టుగా చూసుకున్నాను, ఎక్కువగా ఆ నీలం పూలని పెట్టాను. సూర్యుడు వచ్చేస్తున్నాడు, ఇంకా వంకాయలను కోసుకుని ఒకటి రెండు పూలని ఆ కృష్ణుడికి సమర్పించేసి కిందకి వెళ్ళిపోయాను. ముందు రోజు మా అరటి చెట్టు గెల కొట్టాడండి సుబ్బారావు. అందరికీ పంచగా ఈ మూడు అత్తలాలు మిగిలాయి అన్నమాట. ఒక్కొక్కళ్ళకి అరడజన్ చొప్పున తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చాము. ఇంకా మాకు ఒక్క అరడజన్ మిగలడమే గగనం అన్నమాట. కింద అరటి చెట్టును కొట్టేసినవి కూడా అలాగా వేస్తాడు, అక్కడే ఎరువవుతాయి కదా, కొన్నాళ్ళు ఉంచేసి వేద్దాము అనేసి అన్నమాట. ఎందుకంటే పక్కన కూర అరటి కూడా సిద్ధంగా ఉంది, ఒక నెలలలో తయారవుతుంది. అది పెరిగినట్టే ఉంటుందండి కానీ చేతికి రాదు, చాలా రోజులు పడుతుంది అరటి చెట్లకి. ఇదిగోండి ఇవాళ నేను హార్వెస్ట్ చేసుకుంది అయితే తోటకూర, పక్కన కొద్దిగా పాలకూర, అలాగే వంకాయలు రెండు రకాలు, టమాటోలు. సుబ్బారావు ఈవినింగ్ కోసాడు కదా, వాటితో పాటు నేను కోసిన టమాటోలు కూడా వేస్తున్నాను అన్నమాట. ఆకుపచ్చ వంకాయలు చాలా ఎక్కువ వచ్చాయి, ఈ నీళ్ళ వంకాయలు కూడా బాగానే వచ్చాయి. సరే ఈ టమాటోలు చాలా ఉన్నాయి చూసారా, వీటిలోకి నేను కోసుకొచ్చిన గుత్తి టమాటోలు కూడా వేసేస్తున్నాను. ఇంకా పూలైతే పుట్ట నిండా పూసాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా నా పూజకి ఇప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. వీటితో నేను వంట చేసేసుకుంటాను, ఇలా సాగుతుంది. ఇక పూజకు కూడా అన్నీ అలంకరించేసుకున్నాను చెప్పాను కదా, వాళ్ళ తెల్ల పూలతోని. ఇక నూనె వంకాయ చేద్దామని రెడీ అయిపోతున్నాను. అయితే నూనె వంకాయని నేను రెండు మూడు రకాలుగా చేస్తాను. ఇవాళ నువ్వొంకాయలాగా చేద్దామని, అంటే నువ్వు పిండి వేసి అన్నమాట. కొద్దిగా మరీ కమ్మగా కాకుండా ఈసారి కొద్దిగా, అంటే మనం ఇలాగే చెయ్యాలని ప్రతి కూరని ఏమీ ఇది లేదు కదండి, మన టేస్ట్ బడ్స్ ఎలా ఉంటాయో దానికి అనుగుణంగా, మన మూడ ఎలా ఉంటుందో అలాగా, మనకి ఏది అవైలబిలిటీ ఉందో అలాగా, ఇలా వంట అలా అలా సాగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే కొద్దిగా నూనె వేసి నువ్వులని, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగాలని వేసి వేపేసి ఉల్లిపాయలను కూడా, ఒక్క పెద్ద ఉల్లిపాయ అన్నమాట అది, దాన్ని కూడా వేసేసి చక్కగా నూనె అంతా అటు ఇటు పట్టేటట్లు పెట్టి కొంచెంసేపు మూత పెట్టి ఉంచాను. మగ్గింది కొద్దిగా, దాంట్లో ఒక చిన్న, అంటే ఒక చాలా చిన్నదండి 1 ఇంచ్ చింతపండు దీన్ని కూడా వేసేసి ఆ మధ్యలో దాపెట్టేసాను అన్నమాట. అంటే ఆ వేడికి మగ్గుతుంది, అలాగే ఉప్పు కారం కూడా చేర్చేసేసి దాన్ని 1 నిమిషం 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఈ లోపల వంకాయలను గుత్తులు గుత్తులుగా కోసుకున్నాను. మీరు గుత్తి కోసేటప్పుడు ఇలా కోస్తారో అలా కోస్తారో తెలియదు నాకు, నేనైతే ముచ్చుకుంటుంది కదా అది ఉంచేటట్టుగా కోసి లావుగా ఉన్న వైపు ముక్కల్లాగా కోస్తానన్నమాట, అలా విచ్చుకునేటట్టుగా కోస్తాను. ఇక గ్రైండ్ చేసిన ముద్దని వంకాయల్లోకి కూరేసేసుకుని కొద్దిగా బాండీలో నూనె వేసేసి ఆ వంకాయలను వేసేసి కొద్దిగా మగ్గబెట్టేసేసి ఆ తర్వాత ఆ మిక్సీ కడిగిన నీళ్లు కూడా వేసేసి చక్కగా ఉడికించేసుకున్నానండి మూత పెట్టి. ఇంటి వంకాయ కదండి, ఇట్టే మగ్గిపోయాయి, ఎంతో బాగున్నాయి. మరి మరొక వీడియోతో మీ ముందు మరొకసారి ఉంటాను, అందాక ఉండనా, నమస్తే.